నెల్లూరు స్టోనోస్పేట కనకాపరమేశ్వర దేవస్థాన ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా రహస్యంగా జరిపారని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవస్థానంలో రిజిస్టర్ చేయకుండా డొనేషన్లు సమకూర్చడం చట్ట విరుద్ధమని తెలిపారు. దేవస్థానానికి చెందిన లెక్కలు ఇంతవరకు చూపలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముక్కల ద్వారకనాథ్పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తస్మాత్ జాగ్రత్త ఆర్యవేసులందరికీ. ఇక ముందు మీ అసోసియేషన్ ఏమన్నా ఉంటే ముక్కల ద్వారకనాథ్ నోడా చైర్మన్ అలియాస్ డూప్లికేట్ మహాసభాధ్యక్షుడు ఈయన కన్ను సందులో పడకుండా చూసుకోండి. అసోసియేషన్ వ్యక్తులందరూ ఆయన కనుసన్నంలో కానీ పడిందంటే ఇంకేం లేదు, వస్తాడు, హస్తగతం చేసుకుంటాడు, ఎలక్షన్ ఉండదు, ఏమీ ఉండదు, ప్రాసెస్ ఉండదు. నిన్నటి వరకు ఆయన మహాసభ అధ్యక్షుడని కులకర్తని గౌరవించాం. ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోలేకుండా పోతున్నాడు. మాకు తెలియదా వాళ్ళందరూ కలిసి ఇచ్చారని. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు ఒక్కో రూమ్ లో ఒక్కో రూమ్ లో పెట్టి బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అయ్యారు. 4 సంవత్సరాలు ఇవాటికి 7 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్టించాం, మొత్తం పడగొట్టేశాడు, భూస్థాపితం చేశాడు. ఇక్కడే కాదు, మేము విజయవాడలో కాదు, 3 రాజధానులు వస్తున్నాయి కాబట్టి వైజాగ్ లో కూడా ఇంకో బిల్డింగ్ కట్టా అన్నాడు. అది పోయింది, ఇది పోయింది. నిన్నటి వరకు గౌరవించాం ద్వారకానాథ్ గారు, ద్వారకానాథ్ గారు అని ఎలవలు అన్నాడు ఒకసారి మమ్మల్ని కనకా పరమేశ్వర దేవస్థానంలో. నిన్న మీటింగ్ లో నేను చేసేది ఇదే, నేను చెందేది ఇదే. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా నా వింటు కూడా పీకలేరు అని అన్నాడు. ఇది వాస్తవం, ప్రమాణం పూర్తిగా చెప్తున్నా నేను, అమ్మవారి మీద ప్రమాణం. ఆ రోజు చెప్పేటప్పుడు మీరందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, వీడియోలు ఆఫ్ చేయండి, ఎన్ని రికార్డు చేయబాకండి అని అన్నాడు. అంటే మేము మాట్లాడలేకనా, గౌరవించాం మీకు, గౌరవాన్ని నిలబడుకోబాకండి, మాలో ఓర్పు నశించిపోతుంది. ఏమైనా మాట్లాడగలం, మాకు మాట్లాడడం చేత కదా, గౌరవంతో మాట్లాడండి. ఇదే అన్నదాన సమాజంలో 2.5 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ అంటే దేనికి, వాళ్ళ జీతభత్యాలకి, వాటికి. ఎప్పుడన్నా కానీ మొన్న జరిగిన కరోనా విపత్తు లాంటివి వస్తే ఒక్క ఫంక్షన్ కూడా జరగకపోతే అక్కడ ఉన్న వ్యక్తులకి జీతభత్యాలు ఎలా ఇస్తారు? దాని మీద వచ్చే వడ్డీతో జీతభత్యాలు ఇచ్చుకునే నిమిత్తమే ఆ కార్పస్ ఫండ్ పెట్టాం. గెలిచిన వాళ్ళని ప్రభావితం చేస్తూ వాళ్ళని అందరినీ మాయలో పెట్టి నీ ఒక్కడివి చెప్పినట్టు వినాలా, నేనొక్కడిని చెప్పినట్టు వినాలా అని చెప్పి అమ్మనమ్మ సత్రం కట్టావు. ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు బడ్జెట్ వేసుకోరా, నీ దగ్గర ఎంత ఉంది ఏందని. ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్, ఎప్పుడు చేస్తారండి మీరంటే, నేను చేయకపోతే వచ్చేవాళ్ళు చేస్తారు. అంటే మేము డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడితే మీరు ఖర్చు చేస్తారా? ఇదే విధంగా ఇంతకే పెద్దలందరూ మాట్లాడారు, ఆయన చూసి వచ్చింది ఫండ్స్, ఆయన చూసి వచ్చింది అమ్మవారు చూసి వచ్చింది ఫండ్స్. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, ముక్కాల ద్వారకాల కనుసన్నంలో ఎవరు ఉండబాకండి, మీరు అన్యాయం అయిపోతారు. అతను మిమ్మల్ని మాయ చేసి పెట్టుకొని ఏదో టెంపరీగా ఉందని. అమ్మవారు చాలా పవర్ఫుల్, గతంలో చేసిన వాళ్ళందరూ, అన్యాక్రాంతంగా చేసిన వాళ్ళందరూ ఏ విధంగా జరిగిందో ఒకసారి నెమరు వేసుకోండి. గతంలో ప్రెసిడెంట్లందరూ మీరు ఒకసారి గమనించండి, ఇబ్బంది పడతారు మీరు. న్యాయసమ్మతంగా మీరు ఎలక్షన్లో ఉన్నప్పుడు గెలుచుకోండి, మేము వద్దల్లా. ఎక్కడైతే ఈయా ఎదవలు అంటావా, మైకు లాక్కుంటావా, మైకు మనుషులను పంపిస్తావా, దౌర్జన్యమా? ఇది టెంపరీ. 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎంతో మంది నేను చూశా తెలుగుదేశం పార్టీలో, ఇతర పార్టీలో కూడా చూసాం, ఇట్లాంటి వాళ్ళని ఎంతో మంది చూసాం. భూస్థాపితం లేకుండా పోయారు, భూస్థాపితం అయిపోయారు అందరూ. నువ్వు కూడా అంతే, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎదుర్కొంటావు నువ్వు, నువ్వు అది మర్చిపోతున్నావు. ద్వారకనాథ్ గౌరవించడం నేర్చుకో, అన్నా అంటే అన్నా అంటాం. ఇంకా వేరే విధంగా అడిగితే దానికి డబల్గా మాట్లాడతాం. మాకు మాటలు రాక కాదు, సంస్కారం అట్లా వస్తూ ఉంది, ఓర్పుతో వహించాం, జాగ్రత్తగా ఉన్నాయి. ఆర్యవేశ సంఘానికి ఈ బైలా ప్రకారం గతంలో వీళ్ళు కమిటీ ఎలా అయితే ఎలాగో వచ్చారో ఆ కమిటీకి జరిగిన ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఉంది. ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్లో దాని డేట్ డిక్లేర్ చేయాలి, నామినేషన్స్, విత్ ట్రయల్స్, ఎలక్షన్ తేదీ అన్నీ చేయాలి. మరి నిన్న మీటింగ్లో సభ్యులు ఉన్నంతసేపు, దాతలు ఉన్నంతసేపు, మీటింగ్లో సభ్యులు ఉన్నంతసేపు గమ్ముగా ఉండి సభ్యులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనుషులు ఒక 60 మంది 50 మంది ఉంటే
వాళ్ళ ముందర డిక్లేర్ చేసుకున్నారు ఎలక్షన్. ఇది ఎట్లా చెల్లుతుంది? ఎన్నికల ప్రాసెస్ ప్రకారం జరగాలి, నామినేషన్లు వేయాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలక్షన్ ఆఫీసర్ నడిపించాలి. జనరల్ బాడీలో ఎన్నికలు లేటే డిక్లేర్ చేయాలి మీరు. దానికి ఎలక్షన్ ఆఫీసరు దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఆయన ఎలక్షన్ జరిపిస్తారు. అవన్నీ ఏమి లేకుండా నీకు సంబంధించిన మనసుల్ని నీ ఇష్టం వచ్చినట్టు, నీ సొంత దేవాలయం అయినట్టు, సొంతం కాదు నీది, అందరూ కట్టించిన దేవస్థానం, నీ సొంత దేవస్థానం, నీ సొంత ఇల్లు మాదిరిగా, నీ సొంత సంస్థ మాదిరిగా నీకై నువ్వే పేర్లు డిక్లేర్ చేసుకొని ఎన్నికలు మేము ఈ ఫలానా వాళ్ళని ఎన్నుకున్నామని చెప్పి మీరు ప్రెస్కి ఇచ్చేశారు. ఇది ఎంతవరకు సంబంధించం? ఆదివాసులు అందరూ కూడా నెల్లూరు పట్టణంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ అరాచకాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా గమనించాలని కూడా నేను మా యొక్క ఆదివాసి సోదరి సోదరిమణులు అందరిని కూడా నేను కోరుకుంటున్నాను. కొట్టు కష్టపడి చిన్న వయసు నుంచి కష్టపడి సంపాదించిన డబ్బే ఈరోజు ప్రతిదానికి, దానాలకి, ధర్మాలకి, మా స్వంతానికి దేనికైనా కూడా మేము ఖర్చు పెడుతున్నాం. మాకు ఎక్కడ కూడా ఇల్లరికి బాస్తులు రాలేదు, ఇల్లరికంగా మేము పోలేదు. మా తల్లిదండ్రులు కష్టపడి ఇడ్లీ దోశ అమ్ముకొని మమ్మల్ని బతికిచ్చారు, దాన్ని కూడా అమ్ముకునే శక్తి లేదు కాబట్టి మీరు ఇల్లు కాదు వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. ఇట్లా మాట్లాడితే మాత్రం ఇంకోసారి కూడా మర్యాద కూడా ఉండదు అని చెప్పి కూడా నేను ద్వారకానాథ్ గారికి హెచ్చరిస్తున్నాను. మహాసభకి నువ్వు వచ్చే ముందు ఎలక్షన్లో నిలబడి ఓడిపోయావు, అప్పుడు 50 లక్షల రూపాయలు ఇస్తానని అమ్మవారి మీద ప్రమాణం చేశావు, అది ఈ రోజుకి ఇవ్వలేదు. ఎర్రగడ్డ సుబ్బారెడ్డి గారు 7 కోట్ల రూపాయలు పెట్టి విజయవాడలో ఒక బిల్డింగ్ కొని దాన్ని ఓపెనింగ్ చేసి అన్ని రెడీ చేస్తే దాన్ని నీవు అక్రమంగా దొడ్డిదారిన వచ్చి అధ్యక్షుడిగా అయ్యి ఆ బిల్డింగ్ని పగలగొట్టి దాని గురించి పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో విజయవాడలో బిల్డింగ్ పగలగొట్టిన బిల్డింగ్ రెడీ అవుతుందని అన్న తర్వాత మేము పక్క రోజే వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించాం. అక్కడ ఒక ఇసుక కానీ ఒక రాయి కానీ కూడా లేదు. మీటింగ్ అని చెప్పి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోగానే మమ్మల్ని పక్క రోజు వచ్చి జమ ఖర్చు చూసుకొని అని అన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కొత్త కమిటీని తయారు చేసి కొత్త కమిటీని నియమించేశారు.